రాజధాని మహానగరంలో ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ ట్రాఫిక్ లో చిక్కుకుంటామో తెలియక సతమతమయ్యేవారు ఎందరో. అయితే గత కొన్నేళ్లుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాఫిక్ సజావుగా సాగిపోయేలా పలు చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే పలు చోట్ల సిగ్నల్ ఫ్రీ జంక్షన్లను ఏర్పాటు చేసింది. ట్రాఫిక్ సజావుగా వెళ్లేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు పలు ఫ్లైఓవర్ల నిర్మాణము చేపడుతోంది. అవసరమైన చోట్ల గుర్తించి దాదాపు పూర్తి చేస్తోంది. ఎస్ఆర్డీపీ ప్రాజెక్ట్ కింద నగరంలో మొత్తం 48 చోట్ల ఫ్లైఓవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతకీ ఆ ఫ్లైఓవర్లు ఎక్కడ నిర్మిస్తుంది, ఆ డీటెయిల్స్ ఏంటి, అవన్నీ న్యూస్ మేకర్లో చూద్దాం. నమస్తే, నేను గోవర్ధన, వెల్కమ్ టు న్యూస్ మేకర్. ఇప్పటికే 35 ఫ్లైఓవర్లను నిర్మించడంలో ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు తగ్గాయి. మెట్రో, ఆర్టీసీ వంటి ప్రజా రవాణా వ్యవస్థ ఉన్నప్పటికీ నగరవాసులు ఎక్కువగా సొంత వాహనాల్లోనే ప్రయాణించడానికి మొగ్గు చూపుతూ ఉండడంతో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా మారుతుంది. దానికి చెక్ పెట్టేలా ఫ్లైఓవర్లు నిర్మితమవుతున్నాయి. తాజాగా విఎస్టీ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. దీంతో 36 ప్రాజెక్టులు పూర్తయినట్టు తెలుస్తోంది. ఈ 36 ప్రాజెక్టుల్లో 20 ఫ్లైఓవర్లే కావడం గమనార్హం. దక్షిణ భారతంలోనే అతి పెద్దదైన స్టీల్ ఫ్లైఓవర్ గా గుర్తింపు పొందిన విఎస్టీ స్టీల్ వంతెనను మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రారంభించారు. ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ వరకు నిర్మించిన ఈ స్టీల్ ఫ్లైఓవర్ కు మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి ఫ్లైఓవర్ గా నామకరణం చేశారు. నాయిని ముషీరాబాద్ కేంద్రంగా సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో ఉన్నారు. విఎస్టీ కార్మిక సంఘం నాయకుడిగాను దశాబ్దాల పాటు పనిచేశారు. ఈ నేపథ్యంలో ఆయన సేవలను స్మరించుకునేందుకు ప్రభుత్వం ఫ్లైఓవర్ కు ఆయన పేరు పెట్టింది. ఇక ఈ ఫ్లైఓవర్ విషయానికి వస్తే 2.63 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లైఓవర్ ను స్ట్రాటజిక్ రోడ్డు డెవలప్మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా జిహెచ్ఎంసీ నిర్మించింది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం సుమారు 450 కోట్లను ఖర్చు చేశారు. భూసేకరణ జరపకుండానే ఈ ఫ్లైఓవర్ ను నిర్మించడం విశేషం. ఈ వంతెన కోసం వాడిన స్టీల్ ని ఉక్రెయిన్ నుంచి తెప్పించారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద మెట్రో మార్గం పై నుంచి ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. నగరంలో ఇలా నిర్మించిన తొలి ఫ్లైఓవర్ ఇదే కావడం గమనార్హం. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు మరింత తగ్గనున్నాయి. నగరంలో ఫ్లైఓవర్లు, స్కైవేల నిర్మాణం సత్వరం చేపట్టాలని మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు అధికారుల వెంట పడుతున్నారు. ఆయన నిత్యం సమీక్షలు చేస్తూ ఫ్లైఓవర్ల నిర్మాణాలు సత్వరం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా పూర్తవుతున్నాయి. ఇక 2.62 కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన అతిపెద్ద స్టీల్ బ్రిడ్జ్ గా రికార్డు సృష్టించింది. ఇందిరా పార్క్ క్రాస్ రోడ్ నుంచి విఎస్టీ వరకు వెళ్లే ప్రయాణికులకు ఇది అనుకూలంగా మారనుంది. ఫ్లైఓవర్ లేనప్పుడు విఎస్టీ నుంచి ఇందిరా పార్క్ కు అరగంట ప్రయాణ సమయం పట్టేది. ఫ్లైఓవర్ నిర్మాణంతో కేవలం 5 నిమిషాల్లోనే ఇందిరా పార్క్ నుంచి విఎస్టీకి చేరుకునే వీలుంది. ఈ ఫ్లైఓవర్ ఏర్పాటుతో ప్రయాణం మరింత సులువుగా మారనుంది. డబ్బుకు వెనకాడకుండా హైదరాబాదీలకు సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలను చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక నాయిని నరసింహారెడ్డి ఫ్లైఓవర్ మిగతా ఫ్లైఓవర్ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్ తో ఫ్లైఓవర్ ను పూర్తి చేశారు. మొట్టమొదటిసారిగా మెట్రో బ్రిడ్జి పై నుండి ఫ్లైఓవర్ చేపట్టడం జరిగింది. ఫ్లైఓవర్, స్టీల్ బ్రిడ్జ్, సివిల్ వర్క్స్, యుటిలిటీ లిఫ్టింగ్, ఇతర ఖర్చులు కలిపి మొత్తం 450 కోట్లను వెచ్చించారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వివరాలు చూసినట్లయితే ఫ్లైఓవర్ వెడల్పు 16.61 మీటర్లు, మొత్తం 81 పిల్లర్లు ఉన్నాయి. స్పాన్ పొడవు 297 మీటర్లు. విఎస్టీ అప్ ర్యాంప్ 150 మీటర్లు. విఎస్టీ డౌన్ ర్యాంప్ 78 మీటర్లు. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఇందిరా పార్క్ జంక్షన్ మొదలు అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు మీదుగా బాగ్లింగంపల్లి విఎస్టీ జంక్షన్ వరకు పూర్తిగా సిగ్నల్ రహిత ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఉస్మానియా యూనివర్సిటీ, హిందీ మహావిద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం కూడా బాగా తగ్గనుంది. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.